यूट्यूब प्रेक्षक श्री सर्वारी नाम संवत्सर उगादी शुभाकांक्षलु मुंदुगा मेष राशि ई राशि वारी आदायं ऐदु व्ययं ऐदु राजभुजं मूडु अवमानं ఒకటి ఈ రాశి వారికి బృహస్పతి ఈ లగ్నానికి రాజ్యోకారకుడైన గురువు 9-10 స్థానముల్లోను శని 10వ స్థానంలో అంటే మకర రాశిలోను రాహు 3-2 స్థానముల్లో కేతు 9-8 స్థానాల్లో సంచారం చేయును. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వలన గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మెరుగ్గా ఉండును. పని మొదలు పెట్టాక కొంచెం కష్టాలు ఎదురొచ్చినా పట్టుదలతో ఎదురొడ్డి ముందుకు వెళ్తే పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సంవత్సరంలో పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల వలన స్నేహితులు బంధువుల మధ్య విభేదాలు రావచ్చును. ఈ సంవత్సరం మొత్తం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉన్నది. అయితే పోటీ పరీక్షల్లో జాగరూకతతో ఉండుట అవసరము. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశములు కనిపిస్తున్నవి. కావున అంటే వాహన సారథ్యం చేసేటప్పుడు జాగ్రత్త వహించవలెను. ఈ సంవత్సరంలో కించిత్ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నవి. పెండ్లు కాని వారికి వివాహ ప్రయత్నములు ఫలిస్తాయి. ఉద్యోగుల మీద పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉన్నత వ్యక్తులతో మాట్లాడే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అంటే జాగ్రత్త వహించాలి. పెద్ద స్థాయి వ్యక్తులతో విరోధములు ఏర్పడే సూచన ఈ సంవత్సరంలో కనిపిస్తున్నది. ఈ సంవత్సరం మొత్తంగా చూస్తే మిశ్రమ ఫలితములు కనిపిస్తున్నవి. శని రాజ్యమందు ఉండుట చేత మందపల్లి శనిక్షేత్రంలో తిల తైలాభిషేకములు, శనివారం రోజున తిలదానములు అంటే నువ్వులు దానం ఇవ్వటము, గ్రామ శివాలయంలో శివాభిషేకములు, పేదవారికి అన్నదానం చేయుట, శ్రీలక్ష్మి, శ్రీ దుర్గా, శ్రీ గణపతి, శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయటం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు.